లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి డైరెక్షన్ లో రూపొందిన లైగర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయ్ నెక్స్ట్ మూవీ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. పూరి డైరెక్షన్ లోనే స్టార్ట్ చేసిన జనగణమన చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. పూరి నెక్స్ట్ మూవీ కోసం స్టోరీ రాసుకుంటున్నాడు, అలాగే విజయ్ నెక్స్ట్ మూవీస్ కోసం స్టోరీలు వింటున్నాడు. విజయ్ ఎవరితో సినిమా చేయనున్నాడు, ఏ తరహా స్టోరీ చేయనున్నాడు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చరణ్ నో చెప్పిన డైరెక్టర్కి విజయ్ దేవరకొండ ఎస్ చెప్పాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అని తెలిసింది. జెర్సీ తర్వాత గౌతమ్ చరణ్ కు ఓ స్టోరీ చెప్పాడు. ఈ కథ విని చరణ్ ఓకే చెప్పాడు. ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు, అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. అయితే జెర్సీ మూవీని గౌతమ్ హిందీలో రీమేక్ చేశారు, అక్కడ జెర్సీ మూవీ ఫ్లాప్ అయింది. చిరంజీవి కథ విని సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు గౌతమ్ విజయ్కి కథ చెబితే ఓకే చెప్పాడట. ఇంతకీ ఏ తరహా స్టోరీ అంటే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని తెలిసింది. మరి గౌతమ్ తిన్ననూరి విజయ్ని ఎలా చూపిస్తాడో, బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.